दम्मुंटे राष्ट्र अध्यक्षुडु नोटि माटलु सोलु पुराणालु माट्लाडडं कादु पोयि तीसुकोनि रा आर्डर्नु नेनु निलवाडेपिस्ता वरदान्यं 70-80 లక్షల ఇప్పుడు వరదాన్ని వేసే అవకాశం ఉంది తెలంగాణకు అద్భుతమైన ఉత్పత్తి వస్తా ఉంది రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు తీసుకురాను వాటర్ నువ్వు కేంద్రం వాటర్ తీసుకుంటా అంటే కేసీఆర్ వద్ద అంటుండా ఏం చెప్తున్నావు ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడవచ్చునా అట్లా మాట్లాడి తిరుగుతా అనుకుంటున్నావు తెలంగాణలో కేసీఆర్ బతుకుండగానే తెలంగాణ రైతులు నాగం చేస్తావా నీ సొల్లు పురాణంతో చేయగలుగుతావా దా నువ్వు కొంటాన నిన్న మాట్లాడనవు కదా మెడల్ వంచుతాను నీ మెడల్ నేను వంచాను మరి నీ మెడల్ వంచులుగా ఇరిస్తాం డబనకొల రైతుల ధాన్యం తీసుకోపోది తెస్తావు ఆర్డర్ నీ పార్టీ అధికారం ఉంది కదా ఢిల్లీలో తీసుకోనరా వారం లోపల తీసుకురా అడ్డం పొడు మాట్లాడడం కాదు కదా నీకు దమ్ముంటే నిన్న రాత్రి కూడా మాట్లాడాను నేను ఒక వైపునేమో పంటల మార్పిడి చేయించండి వరి ధాన్యం వేయించకండి అని రాతపూర్వకంగా ఇస్తారు మీకు ఇచ్చిన సెటల్లో ఉంది దయచేసి మీరు చూడండి అది ఆన్ ది అదర్ హ్యాండ్ వరిదాన్ని వేయమంటావు నువ్వు అంటావు ఢిల్లీ బీజేపీ వరిదాన్ని వేయొద్దంటది ఇక్కడ సిల్లీ బీజేపీ వరిదాన్ని వేయాలట ఏది కరెక్ట్ ఢిల్లీ బీజేపీ కరెక్టా ఇక్కడ సిల్లీ బీజేపీ కరెక్టా వాట్ ఈస్ రైట్ నేను మాట్లాడినా వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కూర్చొని ఇది ఏం స్టేట్మెంట్ నాకు అర్థం కాదు ఈ దరిద్రుడు ఇట్లా ఇచ్చాడు ఇదిగో బాధ్యత ఉందా బరువు ఉందా అసలు ఏం నాకు అర్థం కాదు తమాషా అని చెప్పి అడిగితే మాట్లాడితే నేను కేంద్ర మంత్రిని అడిగిన నిన్న ఏమండి మరి నువ్వు నాకు స్వయంగా ఇట్లా చెప్పినావు మార్చమని చెప్పినావు నాతో రాయించుకున్నావు బాయిల్డ్ రైస్ ఒక కిలో కూడా ఇయ్యమని చెప్పి ఇంకో 5 లక్షలు నిరంతరం పెండింగ్ పెట్టుకున్నావు ఈ సంవత్సరం టార్గెట్ ఏమంటే ఇస్తలేదు ఇంకా తెలుస్తలేదు మరి మీ అధ్యక్షుడు వరి మాత్రమే పండించండి ఎట్లా కొనరో చూస్తాం ఎవరు కొంటారు నువ్వా నేను కొనేది అడిగిన నేను నేను ఐసాకాయసా బోల్తే బోలే ఇలా పేపర్లలో వస్తే తెప్పించుకొని చూడమని చెప్పింది ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్రెడీ వచ్చింది నువ్వు తెప్పించుకొని చూడు పేపర్లు తెప్పించుకొని ఎలా మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకోండి ఏం మాట్లాడిండో అని అడిగినాం ఇంగ్లీష్ అయితే 80,000 పుస్తకాలు చదువు నేను పిచ్చుకునే పోయింది ఇంగ్లీష్ ఏంది వస్తే 80,000 పుస్తకాలు బాత్రూంలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ పోటుగానే కదా నువ్వు 80,000 పుస్తకాలు చదివి ఏం చేసుకున్నావు ఇంగ్లీష్ హిందీ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఏది ఇస్తా అని చెప్పి ఎట్లా మోసం చేయాలి చేసుకున్నావా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎట్లా చేసాను మోసం చేసి మోసాన్ని చేసుకున్నావాను ఇంటికో ఉద్యోగం ఇస్తా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మోసం చేసుకున్నావా దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేయకుండా అని మోసం చేయడం నేర్చుకున్నావాను నాకు హిందీ ఇంగ్లీషు రాదట నాకు తెలుసు నేను ఏం చదువుకున్నా అంటే పేద ప్రజల మనసులో ఏం బాధలేదని తెలుసుకుంటూ చదువుకున్నాను నేను పేద ప్రజల కష్టాలు ఏందో చదువుకున్నాను నేను పేద ప్రజల మనసు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బాధపడుతుందో తెలుసుకున్నా కలిసి చదువుకున్నాను నేను తెలుసు నా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పేద ప్రజలు ఏ విధంగా కష్టాలున్నారు ఏ విధంగా ఇబ్బంది ఉన్నారు ఏ విధంగా తిండి లేకున్నారు నీడ లేకున్నారో దాన్ని చదువుకున్నాను నేను మా గురువులు మా పాఠశాలకు సంస్కారం నేర్పింది సభ్యతను నేర్పింది నిలక కుసంస్కార హీనుడిగా నేర్పలే నేను నీలక భాష నేర్పలే ఇప్పుడు నీ దగ్గర నేర్చుకుంటా అప్పుడు నేర్పలే మామూలు ఇప్పుడు నేర్చుకుంటున్న భాషను మెడల్ నర్త్ అవునాయి ఇది మెడల్ నర్త్ మెడలు కాదు మెడలు వన్స్థాన కాంచలి ఆయనే భాష మెడలు వన్స్థాన కాంచలి మెడలు నర్త్ అనే కాడికి వచ్చింది లెక్క ఇక తుక్కుడే తుక్కుడే కానీ గుర్తుకో బిడ్డ నేను కాదు మెడలు నాలుగు నడుతున్నాయట మెడలు తలక కూర తిని తిని అడగడే రోజు తిని తిని బోటి తలక సపరేట్ ఉంటాయి బోటి కూర తలకా కూర లివర్ కిడ్నీ రోజు ఎన్న గుర్తున్న వచ్చారా కూచుడు కూడా కోసి 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 ఏ పాటి కాపాడు ఏమని బీగుడు పని ఏం లేదు మంచిగా అయితే పండి పోవాల అదే వాళ్ళు కోడి వేసి కోడిని తలకా వేరే నడతాడు గొర్రెపిల్ల తలకా వేరే కాళ్ళు వేరే బోటి వేరే కోలశోర్వ బ్రెయిన్ బ్రెయిన్ వేరే ఇంకా బోటి ఇంకేమిటి లివర్ జబడా జబడా
నీ ఐఎంపీ అవన్నీ వేసేసి అదే భాషస్తుంది పాపం ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే భాషస్తుంది. మరుగుదుటి పక్క నువ్వు చెప్తా, ఎప్పుడు నాతో ఇప్పుడు నేస్తా, నేనే వస్తా. మా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, నువ్వు మెడల్ నర్త, నాలుగు ముక్కలు నర్త అంటే నరికించుకోవడానికి సిద్ధము. నువ్వు సిద్ధమా ఫస్ట్ చెప్పు, నువ్వు సిద్ధమా? రే గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్టర్లు వేసాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మా మీద, నక్సైట్ పోస్టర్లు వేసాడు మా మీద. ఫలానా పేటుకు చంపుతామన్నారు, ఫలానా రోజు చంపుతామన్నారు. అప్పుడే భయపడే పీకుడు నీకెవరు భయపడతాడు? నీకు నువ్వు ఏం పీకావు, నువ్వు ఏం మర్రలు చేసినవాడిని, నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు చెప్పు ఫస్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపుతా అంటావా నువ్వు? చెప్పు ఎప్పుడు చంపుతావు చెప్పు. పక్క నీ దగ్గరకు వచ్చి నీతో చంపించుకునే ధైర్యం ఎస్ బండి సంజయ్కే కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నది. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, కాచేపు జెండా కోసం, కమలపు జెండా కోసం త్యాగాలకు సిద్ధమై పోరాడే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, నక్సలేట్లు పోర్చలేసి సంపుతా అంటేనే భయపడకుండా సిద్ధాంతం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, పేద ప్రజల కోసం విద్యార్థి ఉద్యమాలు చేసి అనేక సార్లు జైలుకు వచ్చినటువంటి కార్యకర్తలు మేము. లాఠీ దెబ్బొద్దిన కార్యకర్తలు పోలే, లాఠీ దెబ్బలు మాకు ఇంకా మా కార్యకర్తలు మా దాంట్లో లాఠీ దెబ్బలు పోలే. ఇప్పటికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ కళ్ళ ముందు నమ్మే సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు. త్యాగం చేసినప్పుడు వాళ్ళ కార్ల ముందు కార్యకర్తలు త్యాగం చేసినప్పుడు మా నాయకులు భయపడి దుబాయ్ పోలే, మస్కట్ పోలే, లండన్ పోలే, ఇప్పటికీ పనిచేస్తారు కార్యకర్తలు ఇప్పటికీ. ఏ త్యాగం చేసావు నువ్వు, ఏ త్యాగం చేసావు చెప్పు.